Hi friends, welcome to my channel Crazy Neetu. Paneer butter masala ela tayar cheyalo. Munduga stove velkisukoni ok kadai pettukoni pieces ga cut cheskunna tomato mukkalu, ullipay mukkalu veskovali. Nenu ikkada 4 nunchi 5 tomatoal daaka teeskunnanu. Alage 3 ullipayalu 20 to 25 grams jeedi pappulu veskoni 3/4 cup water వేసుకోవాలి ఇందులో ఇవన్నీ బాయిల్ కొచ్చిన వెంటనే ఇందులోనే చిన్న అల్లం ముక్క అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 5 నుంచి 7 నిమిషాల లోపు ఉడికిపోయి ఉంటుంది ఇలాగా ఇప్పుడు మనం ఒకసారి ఇలా చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా చల్లారిచిన తర్వాత మిక్సీలో పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో వెన్న వేసుకొని కరిగించుకోవాలి వెన్న మనం 50 గ్రాముల దాకా తీసుకున్నాము అలాగే ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది రెసిపీకి మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ లేకపోతే నార్మల్ చిల్లీ పౌడరే తీసుకోవచ్చు అలాగే మిక్సీ చేసిన పేస్ట్ ని ఇందులో వేసుకొని కారపొడి ఇంకా ఈ పేస్ట్ మొత్తం అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే మళ్ళీ మొత్తం చక్కగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి Pieces ka cut cheskunna paneer veskovali. Paneer veskunnaka 2-3 minutes kanna ekku boil cheskoni avasaram ledu. Chakkaga boil aipothundi aa time lone. Meeku nachite food color veskochu. Food color badulugane manam kashmiri chilli vesamu. Alage ippudu oka spoon daniyala podi, oka spoon jilakara podi. 1/4 స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు కసోరి మెత్తిని ఇలా రెండు హ్యాండ్స్ తో నలుపుతూ వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మరి ఎక్కువగా కలిపితే పన్నీర్ పీసెస్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇది దగ్గర పడ్డాక ఫ్రెష్ క్రీమ్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వేసేసుకొని ఒక బాయిల్ రాగానే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవాలి రోటీలో కాని రైస్ లో కాని చపాతీలో కాని చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్